గూడపల్లి ఏంటి అంత ఫేమస్? మోడుపల్లి అవి బాగుంటాయండి. గూడపల్లి మోడుపల్లి అంటే పేరున్న మోడుపల్లి అండి, చాలా బాగుంటాయండి. ఇతర ఇతర దేశాల నుంచి కూడా గూడపల్లి అంటే ఫేమస్ అండి. ఈ గూడపల్లి ఎన్ని రకాల మోడుపల్లి ఇక్కడ ఉంటాయి? బంగినపల్లి ఉంటుందండి, తిరిగి రాసం ఉంటుంది, కొత్తపల్లి కొబ్బరి ఉంటుందండి, పండూరు మోడు ఉంటుందండి, సువర్ణరేఖ ఉంటుందండి, ఇంకా కొబ్బరి బోండం ఉంటుందండి. రకరకాల జాతులు ఉంటాయండి. మొత్తం 15 రకాలు ఉంటాయండి. ఫేమస్ అండి, మాకు కూడా తెలియదు అండి. పూర్వం నుంచి గూడపల్లి మామిడికాయ అంటే బాగా ప్రసిద్ధిగా కొనుక్కుంటారు. చాలా బాగా మాకు గూడపల్లికాయ అని అమ్ముకుంటారు. ఈ కొంచెం ఈ కోనసీమ అంతా కూడా గూడపల్లికాయ గూడపల్లికాయ అంటే బాగా నమ్మకం జనానికి. గన్నవరం అవ్వచ్చండి, అమ్మోజీవరం అవ్వచ్చు, ఎక్కడ వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే గూడపల్లి గూడపల్లి. ఎందుకంత టేస్ట్ అంటే ఈ సాయిల్ బట్టే అనుకుంటున్నామండి మేము. మరి వేరే ఏం లేదు, మందులు ఏం పెట్టేది లేదు. పురుగు మందు అయితే కొడతాం అంతే, ఆ పురుగు పట్టకుండా వేరే రకాల సాయిల్స్. మామిడికాయ పని చేస్తామండి మేము కరెక్ట్గా. అంటే ఇప్పుడు మేము పైకి వేసినాం బిలాస్పూరు, ఇది పై దేశాలండి కరెక్ట్గా ఇచ్చేదామండి. పునసకాయ అయితే మేము తునేది కానీ మాకే వస్తుంది. వచ్చిన తర్వాత మేము ఇలాగా తమిళనాడు, కేరళ ఇవన్నీ పునసకాయ ఇచ్చేదామండి. ఇక్కడ మామిడికాయలు అయితే బంగినపల్లికాయలు అయితే మామూలు లోకల్ కాలు ఇవన్నీ కోసి ఇచ్చేదామండి. బంగినపల్లి అయ్యి తోటపూర్ అయితే దూసిపెట్టి కండి, లేకపోతే పిఠాపురం, కాకినాడ పచ్చళ్ళకి అని ఆ రకాలుగా పక్క కరెక్ట్గా ఎత్తుతామండి. ఆ కూడా లాస్ట్ టైంలో అయితే పొండుకెత్తాను కరెక్ట్గా. మేము 20 సంవత్సరం చేస్తున్నాం. 20 సంవత్సరం చేస్తాం. గూడపల్లి పరిసర ప్రాంతాలు ఉంటాయి, చాలా తోటలు ఉన్నాయండి. మామిడి తోటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. ఈ ఏరియా 5 నెలలు ముందుకు ఉంటాం సార్. ఆకులతో ఆకుల మీద పేరు చేసుకుంటాం. జనవరి టైంలో అనుకూలం, ఒకసారి ప్రకృతి అనుకూలిస్తే చాలా దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం అయితే అనుకూలించలేదండి. అనుకూలం దెబ్బేయడం వల్ల కాయలు ఏమి కాయలేదండి. దానివల్ల మేము ముందుకుంటాం, తర్వాత వడ్డీ కూడా లాస్ పోతూ ఉంటాం సార్. విషయం ఏంటంటే కాయలు ఒక దెబ్బ కాదండి సార్, 3 దెబ్బలు 4 దెబ్బలు ముందు కొట్టాలండి. కింద ఇప్పటి నుంచి కాయ ఎదిగేదాకా కూడా పెరి చేస్తూ ఉండాలి. దానివల్ల ఎక్కువ పెట్టుబడి అయిపోతుందండి. దానివల్ల నష్టం కూడా పట్టిల్తుంది తప్ప లాభాలన్నది ఎప్పుడు చెవి చూడలేదు. దాని దిగుబడులు కూడా వస్తే దేవుడు అనుకునేది, దేవుడు వస్తే బాగా అనుకూలిస్తుంది, లేకపోతే అవి కూడా చెప్పలేము. ఇబ్బందికరంగా ఉందండి, దాన్ని పట్టి రైతాంగాన్ని కూడా అదుకోవాలండి. తోటలు మార్పు అంటే ఏమైనా ముద్ర తోటలు అయితే తీసేస్తాం సార్. మొక్క తోటలు ఇప్పుడు మామూలుగా జనాలంతా రైతాంగం కూడా మామిడి తోటల మీద మొక్క తోట వేస్తున్నారు. అవి కూడా మామూలు దేశవల్లి లేట్లేదండి. బంగినపల్లి, చెరుకు రసం, పందర కలిపి పండూరు మామిడి ఇటువంటి జాతులు వేస్తున్నారండి. అవి కూడా మంచి దిగుబడి కోసం మొక్కలే పెంచి తగ్గి ట్రై చేస్తామండి. అది విషయం సార్. మీకు హార్టికల్చర్ నుంచి ఏమైనా మాకు అటువంటి సహకారాలు ఏమి అందలేదండి. ఇప్పుడు కూడా అలా అంతేని కూడా అనుకోలేదు. మా సొంత పెట్టుబడితో మేము చేసుకుంటాం. మీకు ఏమైనా హార్టికల్చర్ వాళ్ళు ఏం కోరుతుంది? ఏమైనా రైతాంగం అదుకోవడం కోసం మందు లాంటి స్ప్రేర్లు అటువంటి ఏమైనా సప్లై చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. యంత్రాలు అండి, యంత్రాలు తర్వాత మెడిసిన్ మందులు ఉంటాయి కదండి, సబ్సిడీ మందులు సబ్సిడీ వేస్తే కొంచెం అనుకూలిస్తుంది సార్. ఇక్కడ ఈ మామిడి తోటలు జీవి తోటలు ఎక్కువంటూ ఉంటామండి. అంటే ఈ సంవత్సరం అయితే మొత్తానికి పంట ఏమి లేదండి. ఏటా మీకు 2 వేలతో అలాగే అయ్యిందండి ఏరియా. ఈ మధ్యలో అసలు ఏం లేదండి. ఈ సంవత్సరం అయితే మొత్తం పడిపోయింది. ఏమి ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని సహకరించే మాకు ఈ చెట్లకి పిండి అవి పెట్టుకుని చేసుకుంటాం. ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? ఈ హార్టికల్చర్ వాళ్ళు అసలు వస్తారా మీ దగ్గరికి? మాకైతే ఎవరు ఏం పట్టించుకోరండి. ఇక్కడ ఒక 12 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను మా నాన్నగారి టైం నుంచి. ఇప్పుడు ఎలాగంటే ఇది ఏం గిట్టుబడి లేదండి, మనకి రేట్లు బాగా తక్కువ ఉన్నాయి, కాపు కూడా బాగా తక్కువ. ఇప్పుడు ఎలాగంటే రైతుకి లేదు, అందరు కానీ వర్క్ చేసిన కొనుక్కునే రైతుకి లేదు డబ్బు. ఎలాగంటే ఇప్పుడు జూన్ నెలగా అయిపోద్ది మామిడికాయ, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇచ్చేయాలి అమౌంట్, అడ్వాన్స్ కాదు మొత్తం అమౌంట్ ఇచ్చేయాలి. లేకపోతే మళ్ళీ ఎవరన్నా అడుగుతారండి రైతు, ఇంకా మనకి ఇస్తలేదు. కాకపోతే ఇచ్చిన తర్వాత ఏం బాగా ఇష్టం 800-900 ఉండేది కేజీ, ఇప్పుడు 1200 అయిపోయింది. ఏదంటే లీటర్ 2000 కాడి నుంచి తేను వచ్చిందండి. ఇమిడ పూతల టైంలో బ్లాక్ వస్తుంది కదా, అది రాకుండా బ్లాక్ అవ్వకుండా ముందుకు కొడదమ్మాట.
అది ఒక్కొచ్చి లీటర్ వచ్చి 4000 కాదు నుంచి 3000 దాకా ఉంది. ఇక్కడ చూస్తే నేను టన్నేజ్ వచ్చి 20000 ఉంది, 15000 30000 రైతుకి పోతే లాస్ట్లో ఇప్పుడు పెరిగింది ఈ సంవత్సరం. అదే టైం లేదు, దాని తగ్గట్టేని కోచేవాళ్ళు లేరు. ఎవరైనా రమ్మంటే 1000 రూపాయలు ఇచ్చి ఏమంటే కూడా రావట్లేదు, 12 వందలు 13 వందలు తీసుకున్నారు అన్ని పెట్టుకుని. మినిమం అడిగి వెళ్ళినప్పుడు 15 వందలు జరుగుతుంది. ఇలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఏమో దిగుబడి లేదు. ఈ సంవత్సరం బాగా తక్కువ, మళ్ళీ ఎవరికి ఎక్స్ట్రా కూడా అడుగుతున్నారు రేట్లు.